ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. ఢిల్లీ నూతన సీఎంగా మంత్రి అతీషి మర్లేనాను ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అతీషి పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో నూతన సీఎంగా అతీషి మర్లేనా ఎన్నికయ్యారు. అయితే ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అతీషి మర్లేనా గతంలో టీచర్గా పనిచేసింది అన్న విషయం మీకు తెలుసా? అది కూడా ఎక్కడో కాదు, ఏపీలోనేనట. అవును, ఇందుకు ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఆమె టీచర్గా పిల్లలకు పాఠాలు బోధించారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అతీషి మర్లేనా, ఇప్పుడు ఈ పేరు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. సాధారణ వ్యక్తిగా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు సీఎం కూర్చీపైనే కూర్చోబోతున్నారు. ఇకపోతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఈ మధ్య బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ ప్రజలు తనకు నిజాయితీపరుడని సర్టిఫికెట్ ఇచ్చే వరకు నేను ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోనని, త్వరలోనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇక అన్నట్లుగానే కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో నూతన సీఎంగా అతీషి మర్లేనాను ఎన్నుకోవడంతో త్వరలో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అతీషి మర్లేనా గురించి చాలా మందికి తెలియదు. గతంలో ఆమె టీచర్గా కూడా పనిచేశారు, అది కూడా ఏపీలోనే కావడం విశేషం. మదనపల్లి సమీపంలోని రిషి వ్యాలీ స్కూల్లో ఆమె టీచర్గా పిల్లలకు పాఠాలు బోధించారు. ఇక రాజకీయాలపై ఆమెకు మక్కువ ఉండటంతో 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. దీంతో పార్టీలో ఆమె పార్టీ విధాన రూపకల్పనలో కూడా పాల్గొన్నారు. ఇంతేకాదు, అతీషి మర్లేనా 2015 నుండి 2018 వరకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారుగా పనిచేసి పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఆ తర్వాత 2020లో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలోని కల్కాసీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మభీర్ సింగ్ పై 11,422 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తదనంతర పరిణామాల మధ్య ఆమె ఢిల్లీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా చేరి సేవలు అందించారు. ఇక ప్రస్తుతం కల్కాసీ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అతీషి మర్లేనా త్వరలో ఢిల్లీ నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.